ప్రకాశం జిల్లా పొదిలి పెద్ద చెరువును సాగర్ జలాలతో నింపి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మార్చి పొదిలి కొనకమిట్ల మర్రిపూడి మండలాల ప్రజలు నీటి కరువును నివారించవలసిన కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుండి వాకౌట్ చేసి పొదిలి జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, జెడ్పీటీసీకి సంఘీభావంగా మార్కాపురం శాసనసభ్యులు వెంకటరెడ్డి, కొనకమిట్ల తుర్లపాడు, మార్కాపురం జెడ్పీటీసీలు వెంకటరెడ్డి, భూపతి రెడ్డి సమావేశం నుండి వాకౌట్ చేశారు. మనం ఎట్లయితే పోరాడి వాళ్ళని విడిపించుకోగలిగాం, పద్మారావు అన్న అరెస్టు సందర్భం కారంచేడు ఉద్యమం రాష్ట్ర స్థాయి కాదు, దేశస్థాయి కాదు, విశ్వవ్యాప్తంగా అనేక దేశాలు ఈ కారంచేడు సంఘటనను అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి విషయం, మన దేశాన్ని సందర్శించినటువంటి విషయం, మన కారంచేడు పల్లెను సందర్శించినటువంటి విషయం ఇక్కడున్న వారందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయితే ఆ మహనీయుల త్యాగాల ఫలితంగా యాక్చువల్లీ కారంచేడు కమ్మ దొరలో బెదిరింపులకు శిరస్సు వంచితే దాడే జరిగేదిగా, అంటే ఈ దాడి శిరస్సు ఎత్తడం మీద జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోమని మనం చేస్తూ ఉన్నాం. అంటే మాలమాదిగలు శిరస్సు ఎత్తడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి ఆధునిక కాలంలో కూడా కొనసాగటం, ఇన్ని రకాల చట్టాలు వచ్చినాక కూడా కొనసాగటం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అర్థం చేసుకోమని నేను మనం చేస్తూ ఉన్నా. ఇవాళ మరి కానీ ఈ పేద పొడి వర్గాలు అంబేద్కర్ ఆశయాన్ని అంబేద్కర్ ఆశ సాధిస్తాం అన్నారే, కానీ ఆశ మనం సాధించలేకపోతున్నామే. ఓటు కడుకు వచ్చేటప్పటికి ఇతరులకు ఓటేసి ఏ కాడికి మరి హింస వైపు నడుతున్నామే, కానీ ఆ హింస ప్రతిఘటించే శక్తిగా మనం ఎదగాల. ఎదిగినప్పుడే ఆయన అంబేద్కర్ ఆశ సాధిస్తాం. ఇలాంటి హింసని మనం ఆపేందుకు మనకు అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క దీన్ని ఒక మంచి ఒక చిహ్నంగా తీసుకుని మనకి రాబోయే ఎన్నికల్లో మన వ్యక్తిగా మా చీరాల్లో మన పట్టణంలో ఒక ఎత్తు మనం గెలిపించుకుంటే మనం చూసి మిగతా వాళ్ళు కూడా ఒక ఐక్యంగా ఉంటారు. ఒకప్పుడు చీరాలంటే ఒక కంచుకోట, అరే చీర కంచుకోట అయింది, మరి ఈరోజు కంచుకోట ఏమైంది నాకైతే అర్థం కాదు. ఆ కంచుకోట బలహీనపడుతుంది, కాబట్టి ఈ కంచుకోట కంచుకోటకి తీసుకోవాలని ఈ యొక్క దీన్ని స్ఫూర్తి తీసి ముందుకు పోవాలని ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ ధన్యవాదాలు.